ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా సెకండ్ స్కెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారట. దుబాయ్ లో నెల రోజుల భారీ స్కెడ్యూల్ కంప్లీట్ చేసిన చిత్ర బృందం సెకండ్ స్కెడ్యూల్ కూడా దుబాయ్ లోనే ప్లాన్ చేశారట. అలాగే ఓ చిన్న స్కెడ్యూల్ గోవాలో అనుకున్నప్పటికీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ రెండు చోట్ల ప్లాన్ చేసిన స్కెడ్యూల్ క్యాన్సిల్ చేసి 25 రోజుల పాటు హైదరాబాద్ లో జరగనున్నట్టు సమాచారం. యూనివర్సల్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా 2022 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడని కన్ఫర్మేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. రాజమౌళి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలవడానికి చాలా సమయం పట్టేలా ఉండటంతో ఈ గ్యాప్ లో మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా పూర్తి చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. మహేష్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబి ఎంటర్టైన్మెంట్స్, హారిక అండ్ హాసని క్రియేషన్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారని సమాచారం. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించే అవకాశాలు ఉన్నాయట. మహేష్ బాబు పూజా హెగ్డే కలిసి ఇంతకు ముందు మహర్షి సినిమాలో నటించారు. వంశీ పైడపల్లి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక మహేష్ త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన అఫీషియల్ న్యూస్ May 31 సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా రానుందని తెలుస్తోంది. ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.